కమల్ హాసన్ మంచి విలక్షణ నటుడుగా ఎంతకాలం పాటు పబ్లిక్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. అయితే అకస్మాత్తుగా కమల్ హాసన్కు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ మధ్యకాలంలో వరుసగా సినిమాల ఫ్లాప్లు, ఆ తరువాత తన స్థాయి విలక్షణ నటనని ఈ రోజున ఉన్నటువంటి పబ్లిక్ కోరుకోకపోవడం, ఏం చెయ్యాలా అని ఆలోచన వచ్చినటువంటి సమయంలో కమల్ హాసన్ చేస్తున్నటువంటి ఎత్తుగడ రామ్ గోపాల్ వర్మ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. రామ్ గోపాల్ వర్మ సినిమాలు ఫెయిల్యూర్స్ బిగిన్ అయిపోయి తన స్కూల్ ఆఫ్ యాక్టింగ్ డౌన్ అయిపోయిన తర్వాత నుండి ట్విట్టర్ ద్వారానో లేకపోతే ఇతర ఇంటర్వ్యూల ద్వారానో ఒక సంచలనమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండటం, సెలబ్రిటీస్కి ఇది అవసరం. అయితే సెలబ్రిటీస్కి ఉన్నటువంటి వాళ్ళల్లో అన్ని రకాలైనటువంటి అభిమానులు ఉంటారు. ఇట్లాంటి మాటల ద్వారా అభిమానాన్ని పోగొట్టుకుంటారేమో కానీ అదనంగా వస్తుంది అంటే వాళ్ళైతే పోగొట్టేకునే దాని గురించి కౌంట్ వేసుకోరు, ఓవరాల్గా తాము వార్తల్లో ఉన్నామని అనుకుంటారు. అయితే రామ్ గోపాల్ వర్మ అంశం పక్కన పెడితే కమల్ హాసన్ విచిత్రం ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఏ పార్టీ ఏ రకమైనటువంటి ద్రవిడ ఉద్యమానికి కీలకమైందో ఆ నాస్తికత్వాన్ని తెర మీదకి తీసుకురావడానికి, తమిళనాడులో ఒకప్పుడు హిందుత్వ సెంటిమెంట్లు చాలా బలంగా ఉండేవి, వాస్తవానికి భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలు ఒక మధుర మీనాక్షి లాంటి ఆలయాలు, కంచి కామకోటిపీఠం కంచి కామాక్షి లాంటి ఆలయాలు, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆలయాలన్నీ తమిళనాడులో ఉన్నాయి. కానీ అక్కడున్నటువంటి ప్రజల్ని హిందుత్వం వైపు మొగ్గనీయకుండా, ఆ ఓటింగ్ అంతా కూడా హిందుత్వం వైపు వెళ్ళనీయకుండా ఆనాడు పుట్టుకొచ్చినటువంటి ద్రవిడ ఉద్యమం లేదా నాస్తిక ఉద్యమంకి కీలకమైనటువంటి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు డిఎంకే. ఆ డిఎంకే ఈ రోజున డల్ అయ్యింది. అదే సమయంలో ఏఐడిఎంకే అధినేత్రి జయలలిత కాస్త భక్తిభావం కలిగినటువంటి మహిళ అయితే, ఆ తర్వాత కంచి కామకోటి పీఠాధిపతిని అరెస్ట్ చేయించినటువంటి సమయంలో తాను డిఎంకే కంటే కూడా నాస్తికురాలన్నటువంటి తరహా వ్యవహార శైలి ప్రదర్శించింది. ఈవేళ ఆ తరహా వ్యవహారమే రాజకీయంలో తనకి ఓట్లను తెచ్చిపెడుతుంది అనుకుంటున్నటువంటి కమల్ హాసన్ తీవ్రమైనటువంటి పరుష పదజాలంతో కూడినటువంటి వ్యాఖ్యలకు దిగుతున్నారు. అందులో భాగంగా కేరళలో హిందూ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు అన్నటువంటిది తాజా వాదన. హిందూ తీవ్రవాదం అనే పదానికి అర్థం ఏంటో కమల్ హాసన్ చెప్పాలి. హిందూ తీవ్రవాదం అనేటువంటిది వేరు, మతాన్ని లింక్ చేయడం వేరు. ఇస్లాం తీవ్రవాదం అని కూడా ఎవరు అంటలా. మరి హిందూ తీవ్రవాదం అనేటువంటి పదాన్ని వాడినటువంటి వ్యక్తి మాత్రం కమల్ హాసన్. తీవ్రవాదులు అనేటువంటి వాడు, తీవ్రవాదం అనే పదానికి అర్థమే ఎలాంటి అర్థం పర్థం లేనటువంటి విచ్చలవిడితనంతో కూడినటువంటి తన కోరికకు అనుగుణంగా దేవుడు పేరు చెప్పి లేదంటే కనుక మతం పేరు చెప్పి చేసేటువంటి విధ్వంసానికి పరాకాష్టే తీవ్రవాదం. ప్రాణాలు తీయడానికి ఏదో ఒక సాకుంటది తప్పించి తీవ్రవాది దగ్గర ఏ విధమైనటువంటి స్పష్టత ఉండదు. దేవుడి పేరు చెప్పి ఆ దేవుడి బిడ్డల్నే చంపడం, ఆ దేవుడి కోసం మేము ఈ త్యాగం చేస్తున్నాం అంటాం లాంటి వ్యవహార శైలి తీవ్రవాదుల దగ్గర ఉంటుంది. అట్లాంటి తీవ్రవాదంలో హిందూ ముస్లిం లేకపోతే క్రిస్టియన్ అంటూ పదాలు ఏముండవు. కేరళలో మరి ఏ హిందూ తీవ్రవాదం అంటే హిందువులు ఏమన్నా గ్రూపులుగా ఏర్పడిపోయి ఏ మసీదుల్ని కూలగొట్టడమో లేకపోతే తమ మతంలో ఉన్నటువంటి ప్రార్థనా సంస్థలనే ధ్వంసం చేస్తా అది స్ప్రెడ్ చేయడం ద్వారా జనాల మధ్యన విచ్చలవిడితనంగా గొడవలు పెట్టుకోవడానికి ప్రయత్నించడం అయితే ఇంతవరకు జరగలేదు. మరి అదేమి చెయ్యినటువంటి వ్యక్తులని లేదా ఆ వ్యవస్థని, హిందూ వ్యవస్థని తీవ్రవాదం కింద ముద్రించి హిందూ తీవ్రవాదాన్ని కంట్రోల్ చేయడంలో కేరళ ప్రభుత్వం సక్సెస్ అయింది అంటే, ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి మధ్యన, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్యన తగవులయ్యి తన్నుకోవడంతో పాటు హత్యల స్టేజ్కి కేరళలో వెళ్ళింది. అంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తుల్ని హత్య చేయడం అనేటువంటిది అద్భుతమనే ఏమన్నా అనుకుంటున్నాడా కమల్ హాసన్? ఇది తేల్చి చెప్పాలి. అదే నిజమైతే రేపు పొద్దున ఇక్కడ మిగతా తీవ్రవాదాలకు సంబంధించినటువంటిది కూడా ఆ మతాల మీద దాడుల్ని చేయడం అనేటువంటిది కూడా రొటీన్ అయిపోతుంది, అది తీవ్రవాదం కాదన్నటువంటి పేరు అయిపోతుంది, అది దేశభక్తి అయిపోతుంది, కమల్ హాసన్ తరహా దేశభక్తి అయిపోతుంది. రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి సమస్యలు, తాను ప్రస్తావిస్తున్న సమస్యకు ఒక పరిష్కారం చూపెట్టాలి. లేదంటే కనుక తాను నిబద్ధతతో ప్రజలకు సేవ చేస్తానన్నటువంటి నమ్మకం కలిగించాలి. అది కాకుండా సంచలనాత్మక ప్రకటనల ద్వారా ఒక వర్గపు మెప్పు పొందడం కోసం మరొక వర్గాన్ని కించపరిచేటువంటి తరహా ధోరణితోనే ఇప్పటిదాకా అలాంటి వాళ్ళని బుజ్జగించే దరిద్రపు రాజకీయంతోనే
దేశంలో ఇవాళ్టికి మతపరమైనటువంటి విభేదాలను, విభేదాలు సృష్టించినటువంటి రాజకీయ నేతల పాపం ప్రజల్ని వెంటాడుతుంటే, ఆ జాబితాలో చేరడానికి ఉత్సాహం చూపెట్టడం కమల్ హాసన్ వంతు అయితే ఎవరూ అభ్యంతర పెట్టరు. మరి ఆ తరహా వ్యవస్థతో ఏం చేయాలనుకుంటున్నారు? కమల్ హాసనే సమాధానం ఇవ్వాలి.